నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు స్థానిక సంస్థలు బాధ్యత తీసుకోవాలి. టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఆదేశం. సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప ఆర్థికవేత్త ఎంపీ కేశినేని కితాబు. రెండవ డివిజన్ లో నిర్వహించిన టీడీపీ సభ్యుత్వ నమోదు కార్యక్రమం. అవినీతి నిర్మూలన జరిగితేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయి. వాగ్దాన్ని నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ. ఒక కులం కోసం 137 బీసీ కులాలను మోసం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేయటం తగదు. బీసీ కులాల సమస్యలపై రౌండ్ టేబుల్, 17 అంశాలపై చర్చ. ఇక డీటెయిల్స్ చూస్తే, పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో స్థానిక సంస్థల అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఉండవల్లి నివాసంలో సీఎం పారిశుద్ధ్యం, అంటువ్యాధులు నియంత్రణపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచే బాధ్యత వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలదేనని అన్నారు. 2017 మార్చి కల్లా రాష్ట్రంలో 3000 పంచాయతీలు ఓడిఎఫ్ కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని మరో 2 నెలల పాటు పొడిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షత కలిగిన ప్రపంచంలోనే గొప్ప ఆర్థికవేత్త అని విజయవాడ ఎంపీ కేశినేని నాని కొనియాడారు. రాష్ట్రంలో సంపద సృష్టించిన వ్యక్తి అని, ఏ పని చేసినా రికార్డు సాధించి తీరుతారని అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దేవినేని నెహ్రూకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. నగరంలోని శ్రీనివాస నగర్ బ్యాంకు కాలనీలోని పరిటాల ఓంకారు కళ్యాణ మండపంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూకు సభ్యత్వ నమోదు చేశారు. దేవినేని నెహ్రూతో పాటు వందలాది మంది అనుచరులకు టీడీపీ సభ్యత్వాన్ని ఇచ్చారు. సభ్యత్వ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, నెహ్రూ కుటుంబం టీడీపీలో తిరిగి రావడం సంపూర్ణ బలం ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న అనేక కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర నిర్మాణం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని అన్నారు. తెలంగాణ సంపన్న రాష్ట్రంగా చెప్పుకుంటున్న కేసీఆర్ సంక్షేమ హాస్టల్స్, మెస్ బిల్లులు, ఛార్జీలు చెల్లించలేని దుస్థితిలో ఉందన్నారు. మరి కృష్ణా జిల్లా టీడీపీకి అధినాయకుడు నెహ్రూ గారు. మరి ఆ రోజు నుంచి ఎంతోమంది ఆయన మరి ఆయన సొంత అవకాశాలు కోల్పోయాడు, కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని, విలువని మరి ఆయన ఎప్పుడూ తప్పలేదు. మరి ఈ రోజున మళ్ళీ ఒక సంపూర్ణమైనటువంటి తెలుగుదేశం కుటుంబం మళ్ళీ మన నెహ్రూ గారి పార్టీలో చేరికతో సంపూర్ణమైన కుటుంబంగా మళ్ళీ ఆవిర్భవించిందని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రం, మన రాష్ట్ర ప్రజలు నిజంగా కూడా ఈ రాష్ట్రం ఏమైపోతుందని ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలోనే మరి తెలుగుదేశం పార్టీకి ఓటేయటం, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరో బాగు చేయలేరని చెప్పి ఒక కృత నిశ్చయంతో ప్రజలందరూ కూడా ఓటేస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబట్టి ఈరోజు మన రాష్ట్రం ఇట్లా ఉందని ఘంటాపథంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఏ పార్టీ అయినా నిర్మాణాత్మక సభ్యత్వం ఉంటేనే మనుగడ సాగిస్తాయని అన్నారు. నిబద్ధతగా, ప్రజాస్వామ్యంగా ఉండే పార్టీ టీడీపీ అని తెలిపారు. జన చైతన్య యాత్రల ద్వారా ప్రజల వద్దకు వెళ్లే అవకాశం దక్కిందన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు చేసుకుని ఆ కార్యక్రమం దగ్గర నుంచి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటేనే ఆ రాజకీయ పార్టీ ఈ భారతదేశంలో మనుగడ సాగించే అవకాశం ఉంది. కానీ ఈ భారతదేశంలో కొన్ని వేల రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకి లేని ఆనువాయితీ. నేను అనేకమైన అన్ని రాష్ట్రాల్లో అనేకమైన ప్రాంతీయ పార్టీ నాయకుల్ని అక్కడ నాయకత్వ విధానాలు చూడటం జరిగింది. కానీ ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఒక ప్రాంతీయ పార్టీగా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకోవడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు గారు మనకు నేర్పిన విద్య అని మీ అందరు కూడా
మనవి చేస్తూ అదే క్రమశిక్షణ ఈ రోజు వరకు కూడా పాటిస్తూ మరి ఈ రోజున మనం సభ్యత నమోదు చేసుకుంటా ఉన్నాం. ఈ సభ్యత నమోదు అనేకమైన అవకాశాలు కల్పించే విధంగా మనం ఒక తెలుగుదేశం పార్టీ అది జేబులో ఆ సభ్యత నమోదైన కార్డు మనం పెట్టు. సభ్యత్వం స్వీకరించిన నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చేస్తున్న కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. సభ్యత్వం నమోదు చేసుకుంటున్నాం మనం, దానికి అనుగుణంగానే ఇక్కడ పెడితే వచ్చి నేను కూడా ఇక్కడ జాయిన్ అవుదాం అనే ఉద్దేశంతో ఇక్కడే పెట్టుకుంటాం జరిగింది. ఏదేమైనా సభ్యత్వం తీసుకోవటమే కాకుండా చంద్రబాబు గారు ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే చేశారో వాటిని ముందర ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి రాబోయే రోజుల్లో ఈ డయాస్ మీద ఉండేవాళ్ళు ఒకసారి కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్ అయిన తర్వాత అదే కాన్స్టిట్యున్సీలో కంటిన్యూగా ఎలక్ట్ అయ్యే విధంగా మనం తీర్చిదిద్దే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఏప్రిల్ 11వ తారీఖుకి ఆయన బెదవాడ నుంచి వచ్చి అంత వయసులో కాలు కట్టుకట్టుకుని ఎన్టీ రామారావు గారి హనుమాలు పరిగెత్తేవాడు ఆయన. ఆయన యొక్క దీన్ని చూసి రామారావు గారు విజయవాడ బస్ స్టాండ్లో మొట్టమొదటిసారిగా వ్యాను వెనక్కి తిప్పుకొచ్చి అంట పెట్టుకొని ఆయన తోడు నీడై నడుస్తున్నటువంటి కడియాల బుచ్చిబాబు గారు, అలాగే వాళ్ళ తనయుడు మరి నెహ్రూ గారు ఏదైతే ఆర్గనైజేషన్గా విజయవాడ నగరంలో జిల్లాలో ఉన్నారో మరి ఆయన నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని మరి ఆయన బాటలో నడుస్తున్నటువంటి సోదరులు దేవినేని అవినాష్ గారు, అలాగే దేవినేని చందు గారు, అలాగే ఇక్కడ సభ్యత నమోదు కార్యక్రమానికి మరి పరిశీలకులుగా ఇచ్చేసినటువంటి ఎవరూ చేయని విధంగా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు పనిచేస్తానికి ముందుగా సిద్ధంగా ఈరోజు ఈ యొక్క సభ్యత కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నగర వ్యాప్తంగా ఏదైతే మొన్న తెలుగుదేశం పార్టీలు చేరారో ప్రతి ఒక్కరి గారు జనచేతన యాత్రలు అలాగే సభ్యత నమోదు కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్పంచుకుంటున్నారు. కేవలం సభ్యత్వం తీసుకోవటమే కాదు కార్యకర్తల ఒక సంక్షేమం కోసం గారా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకవేళ కార్యకర్త కనుక చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే ఏదైతే పథకం ఉందో ఈరోజు ఈ దేశంలో ఏ పార్టీ చేయని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు హరిత విప్లవం ఆహార భద్రత తీసుకువస్తే నేటి ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 19న కర్నూలు జిల్లా కోడూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనే పేరుతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందన్నారు. ఆంధ్రరత్న భవనంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. చట్టంలో ఉన్న అంశాలను సరిగా అమలు చేయాలని బీజేపీ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల పక్షాన ఉండే వార్తా కథనాలు వ్రాస్తున్న ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై బెదిరింపులకు దిగటం తగదన్నారు. ప్రత్యేక హోదా కావాలని వెంకయ్య నాయుడు ఆగ్రహంతో అడిగారా, మోసం చేయడానికి అడిగారా తేల్చి చెప్పాలన్నారు. ఆమె ప్రధానిగా చేపట్టిన నాడు ఈ భారతదేశంలో కేవలం 50 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఆహార ధాన్యాలు. ఆనాడు ఉన్న జనాభాకు తిండి గింజలు సరిపోనటువంటి పరిస్థితి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి. ఈరోజు 125 కోట్లు అయినా సరిపడి ఇతర దేశాలకు తిండి గింజలు పంపించగలిగిన స్థాయికి తీసుకొచ్చినటువంటి మహాన్ నేత 260 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఈరోజు పండించగలుగుతున్నామంటే ఆ ఘనత. చట్టం మీరు తీసుకున్నారే కాబట్టి తీసుకోనండి అని కేవీపీ గారు పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి దానికి కూడా ఎందుకు అడ్డుపడినారు మీరు? దానికి సమాధానాలు లేవే మీ దగ్గర. హోదా కంటే ఎక్కువ ఇస్తామంటా ఉన్నారు, చెప్పండి. హోదాలో ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, పునర్విభజన చట్టంలో హోదా ద్వారా 500,000 కోట్ల రూపాయల మేళ్ళు ఈ రాష్ట్రానికి జరుగుతాయి. మీరంటా ఉన్నారు 2,25,000 కోట్ల రూపాయలు ఇస్తామని. 500,000 కోట్లు ఎక్కడా, 2,25,000 కోట్లు ఎక్కడా? మీరు చెప్తున్న 2,25,000 కోట్లు మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు మన రాజధానికి వచ్చినప్పుడు ఏమన్నారు,
13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మీకు ఈ డబ్బు వస్తుంది అంటా ఉన్నారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ ఒక కులం కోసం 137 బీసీ కులాలను మోసం చేయాలని చూస్తోందని బీసీ సంఘ నేత పోతిన మహేష్ విమర్శించారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ను పూర్తి స్థాయిలో వినియోగించలేదని, 8,000 కోట్లు కేటాయించి 1,000 కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. సబ్సిడీ రుణాల మంజూరుకు ఆటంకంగా ఉన్న జీవో నంబర్ 32ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాకినేని బసవ పున్నయ్య భవనంలో బీసీ సమస్యల పరిష్కారానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పలు ప్రజా సంఘాలు, బీసీ నేతలు హాజరయ్యారు. 17 అంశాల ఎజెండాపై చర్చించారు. బీసీ హాస్టల్స్ ఎత్తివేసే విధానాల వలన విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. అమరావతి బీసీ భవన్కు 10 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘ నేత మహేష్ మాట్లాడుతూ, మంజునాథన్ కమిషన్ ఇవ్వబోయే రిపోర్టు ఆధారంగా బీసీ కులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాక వంచన చేయడం తగదని చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా ముందున్నటువంటి కులాలను బీసీ జాబితాలో చేర్చి బీసీలను మోసం చేయాలనేటువంటి కుట్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా తమ ఓటు ద్వారా ఒక్కసారి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు బీసీలను మోసం చేయడానికే చంద్రబాబు నాయుడు గారు మంజునాథ్ కమిషన్ వేశారు. మంజునాథ్ కమిషన్ కూడా అనేక ప్రాంతాల్లో కేవలం తూతూ మంత్రంగా పర్యటన చేస్తా ఏదో ఒక రిపోర్ట్ రాసి బీసీలను మోసం చేయాలనేటువంటి కపట కుట్రతోనే ఈరోజు రాష్ట్ర పర్యటనలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క కులం యొక్క స్థితిగతులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేటువంటి పరిస్థితి కూడా లేదని ఈ సందర్భం మీకు తెలియజేస్తూ ఉన్నా. బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ను కూడా ఏ సంవత్సరం కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించాల. మీరు చూస్తే 8,835 కోట్ల బడ్జెట్లో కేవలం 1,065 కోట్ల రూపాయల బడ్జెట్నే ఈ 8 నెలల్లో బీసీల అభివృద్ధికి వినియోగించారంటే ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. అట్లాగే బీసీ కులాల్లో ఎవ్వరు కూడా సొంతంగా వ్యాపారం చేసుకోకూడదనేటువంటి దుర్మార్గపు చర్యలో భాగంగానే బ్యాక్ అండ్ సబ్సిడీ జీవో నెంబర్ 32ని ఈ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. సబ్సిడీ రుణాల మంజూరులో జీవో నెంబర్ 32 వలన ఏ ఒక్క వ్యక్తి, బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి, వ్యక్తిగత రుణం కానీ గ్రూప్ రుణం కానీ పొందేటువంటి అవకాశం లేదు. అందుకనే ఆ జీవోని రద్దు చేయమని పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నా. అవసరాల్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బీసీ సప్లాన్గా పెట్టి ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ తెలుగుదేశం ప్రయత్నం చేయటం లేదు. అట్లా కాకుండా దాదాపు 60 సంవత్సరాలుగా బలహీన వర్గాలుగా ఉన్న వాళ్ళని ఈ సమాజంలో ముందుకు తీసుకురావడానికి బీసీ సంఘాలు ప్రయత్నం చేస్తామంటే అగ్రవర్ణాలని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆ గుంపునంతా కూడా తీసుకొచ్చి మాకున్న రిజర్వేషన్ విధానాన్ని దెబ్బ కొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ విధానం మానుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మా బీసీలందరినీ కూడా ఒక చైతన్యవంతం చేసి మా తడాకా ఏంటో ఈ ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పని చెప్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవన్నీ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పిఎంసి నాయుడు అన్నారు. వైద్య ఆరోగ్య రంగాలకు విజయవాడ వేదిక అయిందన్నారు. అందులో భాగంగా ఐఎంఏ తరపున అనేక కార్యక్రమాలను వైద్యుల బృందం చేపట్టిందన్నారు. పుష్కరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారని చెప్పారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఐఎంఏ నూతన అధ్యక్షులుగా డాక్టర్ కేశవరావు బాబును ఎన్నుకున్నట్లు ప్రకటించారు. రానున్న కాలంలో డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. డిస్కవర్ లాట్ ఆఫ్ ఇన్వెంటెడ్ లాట్ ఆఫ్ మెడికల్ థింగ్స్, అంటే మనకి వైద్య శాస్త్రంలో ఇప్పుడు చూస్తున్నటువంటి అనేక రకాలైన విజ్ఞానం పెంపొందించడానికి కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ని కనుగొన్న వ్యక్తుల్లో ఆయన ఒకరుగా ప్రపంచమే గుర్తించింది. ఇంకా మన దేశంలో ఆయన గుర్తింపు తక్కువ కానీ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు విపరీతమైన గుర్తింపు. ఆయన పేరు మీద మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ ఉండటం
ప్లస్ ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి అంటే ఒక న్యూ బాడీ ఫామ్ అయినప్పుడు ఆయన పేరు మీద ఇక్కడ ఒరేషన్ జరుగుతుంది. దీనికి కూడా ఈ ఒరేషన్ అనేది మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ ఒరేషన్కి డాక్టర్ జిఆర్ చాందక్ గారు అని చెప్పి, ఆయన కూడా డాక్టరు, మన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో ఆయన ఉంటారు. దానిలో జీనోమిక్ రీసెర్చ్ ఆన్ కాంప్లెక్స్ డిసీజెస్. ఈ వచ్చిన పేషెంట్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తామండి. వచ్చిన ఫ్రీ కన్సల్టేషన్ వాళ్ళకి ఏంటి ఏంటి అని చేసి, లేదు ప్లాస్టిక్స్ చాలా సర్జరీస్ అవసరం అవుతాయి వాళ్ళకి చాలా కాలంగా మాయకుండా ఉన్న గాయాలు కానీ లేకుంటే ఫ్రాక్చర్స్ అని వీటి చేయి సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటి వాటికి, వాటికి సర్జరీకి ఏం చేస్తున్నారు, సర్జరీకి ఫ్రీగా చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళకి ఏం చేస్తుంటే ఆరోగ్యశ్రీలు ఏమైనా వస్తున్నాయనుకోండి, సోన్సులు హాస్పిటల్ చేస్తున్నా అక్కడికి వెళ్ళి చేయించుకోండి, అవి లేదనుకోండి ఇలాగ సీఎం రిలీఫ్ మెడికల్ ఇలా పెట్టుకోవచ్చు పూరిపులేదు అని చేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి దాన్ని చేస్తున్నాం. అట్లేకుండా మా దగ్గర సర్జరీ కొద్ది వాళ్ళకు కన్సల్టేషన్ డేట్స్ సర్జరీ చేయడం అది చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొద్ది క్లినిక్స్ నెక్స్ట్ వచ్చే బ్యాచ్ వాళ్ళు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. వచ్చింది ఈ విధంగా ఇదే కాకుండా ఈ ఇమ్యునైజేషన్ డే వచ్చిందనుకోండి, ఇమ్యునైజేషన్ మీద అవగాహన కల్పిస్తాం. మా పీడియాట్రిషియన్స్ అందరూ బయట వెళ్ళి బ్యానర్స్ తీసుకుని రోడ్డు మీద అంతా పొజిషన్ తీసి ఈ అవగాహన కల్పించడం, ప్లస్ అదేవిధంగా కొంతమంది కొలీగ్స్ మా కొలీగ్సే ఈ క్యాన్సర్ మీద అవగాహన కల్పించేది, వీటన్నీ చాలా ర్యాలీస్ అన్ని చేసాము. వచ్చింది ఇది డైరెక్ట్గా మానిటర్గా ఎవరికి లేదు కానీ ఇండైరెక్ట్గా దానివల్ల క్యాన్సర్ అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది ఎలాగ వాళ్ళు తెలుసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇలా త్వరగా చేసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా ఉపయోగపడేదానికి ఉంటుంది. దేశ విదేశాల్లో ఉన్న దళితులను, కవులను, రచయితలను గుర్తించాలన్న ఆశయంతో భారతీయ దళిత సాహిత్య అకాడమీని స్థాపించడం జరిగిందని అకాడమీ అధ్యక్షులు ధనశేఖర్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో దళిత సాహిత్య అకాడమీకి కమిటీలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. సమాజం కోసం ప్రయత్నించే వివిధ రంగాల్లో ఉన్న నిపుణులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మేధావులు, సంఘాలు, పార్టీలకు అతీతంగా అణగారిన కులాల హక్కుల కోసం నడుం బిగించాలని, ప్రభుత్వాలు అవలంబించే విధానాలు కుల మతాధిపత్య దాడులను తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ప్రోత్సహించడంతో పాటు జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళల హక్కుల కోసం పనిచేసే ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ జాతీయ స్థాయిలో ఒక మానవ హక్కుల ఉద్యమాన్ని, ఒక మానవతా ఉద్యమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలతోటి కొనసాగేటువంటి అనేక ఉద్యమ వేదికల్ని సమన్వయపరుస్తూ జాతీయ స్థాయిలో సమూలంగా రావాల్సినటువంటి మార్పుల్ని, సామాజిక రాజకీయ మార్పుల్ని ఆకాంక్షిస్తూ దళిత సాహిత్య అకాడమీ విస్తృతంగా కృషి చేస్తుంది. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, మరి అణగారిన వర్గాల తరపున పనిచేసేటువంటి సంఘాలు, సంస్థలందరూ కూడా దీనిలో భాగస్వాములుగా ఉండి పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయిలో కొనసాగే అణగారిన కులాల హక్కుల ఉద్యమాన్ని, దీన్ని పుణిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళటానికి మరి భాగస్వాములుగా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి సామాజిక రాజకీయ మార్పుల్లో భాగంగా మరి కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యమ నేతలు వీరందరినీ కూడా గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకొనిపోయే క్రమంలో వీళ్ళందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తిని ఇంకా అభివృద్ధి చెందే దిశగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ అనేటువంటి సంస్థను స్థాపించి విస్తృతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇందులో కవులు, కళాకారులని ఎంకరేజ్మెంట్ కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో దాదాపుగా అన్ని దేశాల్లో ఉండేటువంటి ఒక 5,000 మందికి పైగా భక్త కబీరు, బుద్ధ భగవాన్, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వారి మహనీయుల పేర్లతో కొన్ని అవార్డుల్ని, మరి విశిష్ట సేవలు అందించినటువంటి దళిత కవులు, కళాకారులకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తద్వారా దళితుల్లో చైతన్యం పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా బాబు జగజీవనరావు గారు ఆ రోజుల్లో తెలియపరిచారు. ఈ క్రమంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత సిపిఎం పార్టీ వైసీపీ తోక పార్టీలాగా తయారైందని టీడీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే బోండా ఉమ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ పూర్తి వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు చేయలేదంటున్న వారెవరైనా జనచేతన యాత్రలు జరిగే బహిరంగ చర్చకు రావాలని అన్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోండా ఉమ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. చెప్పినవి చెప్పినట్టు అమలు చేశామన్నారు. పింఛన్ పంపిణీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతున్నా ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దివీస్ ఫార్మాను స్థాపిస్తుంటే వామపక్షాలు ప్రతిపక్షాలు అడ్డుపడాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలన్నారు. అధికార కాంక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు తరలి వస్తున్నారని చెప్పారు. ఈరోజు కేవలం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో ఎవరు పరిశ్రమలు పెట్టకూడదు, అమరావతికి విద్యా సంస్థలు కానీ మరే సంస్థలు కానీ ఏది రాకూడదు, ఇవాళ ఒక అల్లర్లకి ఒక బ్రాండ్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏది జరిగినా ఏ అభివృద్ధి జరిగినా అక్కడికి వెళ్ళి ఎవరో ఒకరితో మిలాఖత్ అయ్యి నాలుగు జెండాలు నాలుగు పార్టీ జెండాలు పెట్టుకొని అడ్డుపడతాం, ప్రతిపక్షాలకు భావ్యమా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందా? దివీస్ ఫార్మాస్యూటికల్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాకినాడ సెజ్లో భాగంగా ఈ భూమిని వాళ్ళు అక్కడ కొనుక్కున్నారు. ఇవాళ పర్యావరణ అనుమతులన్నీ క్లియర్ అయ్యి ఇవాళ భారతదేశంలోనే అత్యంత పగడ్బందీగా ఉండే యాక్ట్లో ఎన్విరాల్మెంట్ క్లియరెన్సెస్, ఈ ఎన్విరాల్మెంట్ క్లియరెన్సెస్లో నిష్ఠాతులైనటువంటి అనేక శాఖ అధిపతులు ఉంటారు. ఏదో ఒకళ్ళు ఇచ్చేసేదో ఒకళ్ళు సంతకం పెడితే ఇచ్చేది కాదు. ఎన్విరాల్మెంట్ క్లియరెన్స్ కోసం ఏ పరిశ్రమ చేసుకుంటే రకరకాలుగా చూస్తారు, ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, లేదంటే ల్యాండ్ పొల్యూషన్ కానీ. దేశ సమగ్రతకై అవినీతి నిర్మూలించాలనే నినాదంతో ఆదాయ పన్ను శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో వాగ్దాన్ నిర్వహించారు. బందర్ రోడ్ నుండి ప్రారంభమైన వాగ్దాన్ ఇన్కంటాక్స్ చీఫ్ సెక్రటరీ శ్రీవాత్సవ ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ హరికుమార్తో పాటు ఐటీ శాఖ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీవాత్సవ మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం మంచి సమాజాన్ని నిర్మించాలని కోరారు. హస్తకళల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని కృషి చేస్తున్నాయని కలెక్టర్ ఏ బాబు తెలిపారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఖర్చుతో పలు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమరావతి రాజధానిలో సైతం శాశ్వతంగా అమ్మకాలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో హస్తకళల సంస్థ ఆధ్వర్యంలో గాంధీ శిల్ప బజార్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ బాబుయే, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి హస్తకళల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్తకళలు అంతరించిపోతున్న ఈ సమయంలో చేయూత ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. అనేక ప్రాంతాల హస్తకళాకారులను ఒకచోటికి చేర్చి వారి ఉత్పత్తులను ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. చేతి నైపుణ్యంతో తయారు చేసిన హస్తకళల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రాజధానిలో శాశ్వతంగా హస్తకళలకు చోటు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల ఉత్పత్తులు అతి తక్కువ ధర ఈ ప్రపంచానికి చూపించడానికి, దానికి మంచి ధర రావడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెడుతున్నాము, చాలా సంతోషం. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వేరే ఎక్కడ కూడా కనిపించని రకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎగ్ ఆర్ట్ ఫామ్, అదేవిధంగా ఈ కొన్ని వుడ్ ఆర్ట్ ఫామ్స్, ఇది అన్నీ కూడా పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనిలో ప్రభుత్వ సహకారం అనేది ఉంది. ఇది కూడా 100% ఇలాంటి ఎగ్జిబిషన్స్ ప్రభుత్వం ఖర్చు చేసి వీళ్ళందరినీ ఇక్కడ తీసుకువచ్చి ఈ సేల్స్ చేస్తున్నాము. ఇక్కడ అమరావతి వచ్చిన తర్వాత ఇలాంటి ఎగ్జిబిషన్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ముఖ్యంగా మన గౌరవ సీఎం గారు ఇది ఈ స్థాయిలో కాదు, ఇంకా ఒక నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి కూడా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్, దాంతో వచ్చినటువంటి విపణిలో మనం చేయొచ్చినటువంటి కొన్ని ఉన్నాయి. అది క్లోత్స్ కావచ్చు, ఆర్ట్ ఫామ్స్ కావచ్చు, స్కల్ప్చర్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు. కాపాడుకోవడానికి ఉపయోగపడే ఎగ్జిబిషన్ ఇది. ఈరోజు రోజు ఈ కళాకారులు అంతరించిపోయి ఆ కళాకారుల పిల్లలు వేరే విద్యలు కానీ రకరకాల డెవలప్మెంట్ అవుతున్న సందర్భంలో
ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కళలన్నీ కూడా పోషించాలి, వీళ్ళందరినీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి స్కిల్ డెవలప్మెంట్ అని కానీ లేదా ట్రైనింగ్ క్లాసులు కానీ పెట్టి అది ఒక ఆర్టిస్టిక్ ఒక సబ్జెక్టుగా విద్యలోనే ఒక సబ్జెక్టుగా పెట్టి మన సాంప్రదాయబద్ధమైన ఈ కళల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా సేల్గా కూడా అనేక మంది ఈ ఉత్పత్తుల్ని వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది ఆశ్చర్యకరంగా ఉంది. వాళ్ళు చేసే వాళ్ళ చేతిలో ఉన్న నైపుణ్యం కనీ విని ఎరగని రీతిలో ప్రపంచం మొత్తంలో ఇద్దరో ముగ్గురో ఒక 10 మంది లోపే ఇలాంటి కళాకారులు ఉంటారు అన్న విధంగా నైపుణ్యం కనపడతా ఉంది. వాటిని పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పరంగా అందరి మీద ఉంది, అదేవిధంగా ఇలాంటి కళాకారులు పోషించవలసిన బాధ్యత ప్రజల మీద కూడా ఉందని తెలియజేస్తూ ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు స్థానిక సంస్థలు బాధ్యత తీసుకోవాలి, టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఆదేశం. సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప ఆర్థికవేత్త ఎంపీ కేశినేని కితాబు, 2వ డివిజన్ లో నిర్వహించిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. అవినీతి నిర్మూలన జరిగితేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయి, వాగ్దాన్ని నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ. ఒక కులం కోసం 137 బీసీ కులాలను మోసం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేయటం తగదు, బీసీ కులాల సమస్యలపై రౌండ్ టేబుల్, 17 అంశాలపై చర్చ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.